నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని రిజిస్టర్ ఆఫీస్ సెంటర్ వద్ద బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి వినయ్ నారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కిసాన్ రాష్ట ప్రధాన కార్యదర్శి సురేంద్రరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సభ్యత్వ నమోదు ప్రక్రియను చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచిందన్నారు. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశ ప్రఖ్యాతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచానికే చాటి చెప్పారన్నారు. ఇతర దేశాలు కూడా భారతదేశం వైపు చూస్తున్నాయన్నారు. 18 కోట్ల సభ్యత్వాలు ఉన్న ప్రభుత్వం బీజేపీ అన్నారు. రాబోయే కాలంలో సభ్యత్వాలు ఎక్కువగా పెంచేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రాబోయే స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలోనూ బీజేపీ సత్తాను చాటాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గం నుంచి మండలం ఈరోజు కిసాన్ మోర్చా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మా జిల్లా అధ్యక్షులైనటువంటి వినయ నారాయణ గారి పిలుపు మేరకు ఇక్కడికి రావడం, ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం జరిగింది. మరి ఒకమారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది దేశమంతా కూడా బీజేపీ సభ్యత్వాలన్నింటినీ, పాత వాటిని అన్నింటినీ కూడా జాతీయ పార్టీ రద్దు చేసి ఈరోజు నూతనంగా భారతదేశంలో ప్రతి ఒక్కరు మోడీతో సహా ఈరోజు కొత్తగా సభ్యత్వం నమోదు చేసుకోవడం మొదలైంది. మొన్న 3 రోజుల క్రితమే దేశవ్యాప్తంగా సభ్యత్వ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ప్రారంభించింది. దాంట్లో భాగంగా ఈరోజు 7 మోర్చాలు పార్టీకి ఉన్నాయి, 7 కొమ్మలు. ఆ కొమ్మల్లో కిసాన్ మోర్చా కూడా ఒక పెద్ద పరిపక్షంలో ఒక కొమ్మ. ఆ కొమ్మ ఈరోజు కూడా పార్టీ ఏం చేసిందంటే, ఈరోజు 7 మోర్చాలు కూడా ప్రజల్లోకి వెళ్ళి వివిధ వర్గాల వారిని పార్టీలోకి ఆహ్వానించి వారిని సభ్యత్వాన్ని చేర్చమని కార్యకర్తలకి పిలిపివ్వడం జరిగింది. ఆ సంస్థాగతంగా ఆ దాంట్లో సభ్యత్వ నమోదులో భాగంగా ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలోనే ప్రప్రథమంగా కిసాన్ మోర్చా ద్వారా ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు ప్రపంచం అంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని హర్షిస్తుంది. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో ఇంకా మోడీ మీద నమ్మకాన్ని పెంచే విధంగా ఎక్కువ వేల కోట్లాది సభ్యత్వాలను చేసే విధంగా టార్గెట్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా భారత ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ టార్గెట్తో సభ్యత్వాలు చేయాలని ఈరోజు బీజేపీ కూడా ఆంధ్రాలో అనుకున్న గతంలో కంటే కూడా ఈరోజు 8 ఎమ్మెల్యే సీట్లు, 3 పార్లమెంట్ సీట్లు గెలిచి ఈరోజు ఆంధ్రాలో కూడా బీజేపీ బలపడడం మొదలైంది. రాబోయే 5 ఏళ్లలో కూడా మన బలాన్ని ఇంకా పెంచుకోవాలంటే రాబోయే స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా నీటి తీరువ ఎన్నికలు కానీ ప్రతి ఎన్నికల్లో బీజేపీ భాగస్వామ్యం ఉండే విధంగా బలపడాలంటే ఈ సభ్యత్వాలే దానికి ముఖ్య బలం. కాబట్టి సంస్థాగతంగా కార్యకర్తలందరూ కూడా ఎక్కువ సమయం ఇచ్చి ఈ బూత్ వారి ప్రతి గ్రామంలో సభ్యత్వాల సంఖ్య పెంచి నమోదు చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాము. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంస్థాగత బలాన్ని కార్యకర్తలందరూ కిసాన్ మోర్చా నాయకత్వంలో నెల్లూరు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ సభ్యత్వం ఎక్కువ మెజారిటీగా చేసినటువంటి జిల్లాకు కూడా వస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మనందరికీ తెలుసు, ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీనే. 10 కోట్ల మంది సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇంకా 1 కోట్ల మంది ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల, నరేంద్ర మోదీ గారి పరిపాలన పట్ల ఆకర్షితులై జాతీయవాదంతో కూడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎటువంటి అవినీతి అక్రమాలు చేయనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు మనం అభివృద్ధి చెందిన దేశంగా, 3వ అతిపెద్ద ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి దేశంగా చేయడంలో కీలక భూమిక పోషించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒకప్పుడు మనం మన సైనికులకి బూట్లు కొనలేని దుస్థితిలో ఉన్న పార్టీని ఈరోజు పెద్ద పెద్ద యుద్ధ విమానాలను సైతం ఇతర దేశాలకి మనం సప్లై చేసే స్థాయికి ఎదిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ విధంగా ఒకప్పుడు రోడ్ల దగ్గర నుంచి రోడ్లు లేవు, గులక రోడ్లు ఉన్నాయి. ఈరోజు మనం గ్రామాల్లో చూస్తే సిమెంట్ రోడ్లు. ఒకప్పుడు రహదారులు లేవు, ఈరోజు నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఒకప్పుడు విమానాశ్రయాలు 1 2 ఉంటే ఈ రోజు 100ల సంఖ్యలో విమానాశ్రయాలని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. నేల నుంచి నింగిదాకా అన్ని విధాలా కూడా అభివృద్ధి చెందుతా ఉన్నాం. ఒక్క అవినీతి మరకలేదు, ఒక్క అవినీతి మచ్చలేదు. ఇలా అభివృద్ధి పదంలో దూసుకుపోతూ
దూసుకుపోతూ ఉండడానికి కారణం భారతీయ జనతా పార్టీ వ్యక్తి ప్రధానమంత్రి కావడం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకునేదానికి ఉత్సాహపడతా ఉన్నారు. ఈరోజు చాలామంది కూడా మిత్రులు భారతీయ జనతా పార్టీలో చేరేదానికి సభ్యత్వం నమోదు చేసుకునేదానికి సిద్ధంగా మన దగ్గరికి రావడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సురేందర్ రెడ్డి గారు కూడా ఇక్కడ మన ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సురేందర్ రెడ్డి గారు ప్రసంగిస్తారు. విఘ్నాలను గెడపాపే విఘ్నేశ్వరుడు, లగ్నాలను నడిపించే లంబోదరుడు, సర్వ కార్యాలకు మూలాధారుడు, వినాయకుడు. వినాయక చవితి సందర్భంగా సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో భోలేనాథ్ హళా ఆఫర్స్. బాయ్స్ ప్యాంట్స్ 2 690 రూపాయలు, బాయ్స్ షర్ట్స్ 3 499 రూపాయలు, బాయ్స్ ఫుల్ సూట్స్ 2 1699 రూపాయలు, గర్ల్స్ క్రాప్ టాప్స్ 2 1299 రూపాయలు, లాంగ్ ఫ్రాక్స్ 2 1299 రూపాయలు, ప్లాజో సెట్స్ 2 999 రూపాయలు, ప్లాజో బాటమ్స్ 2 333 రూపాయలు, లేడీస్ కుర్తీస్ 2 699 రూపాయలు, డ్రెస్ మెటీరియల్స్ 2 899 రూపాయలు, మెన్స్ టీషర్ట్స్ 3 375 రూపాయలు, జీన్స్ 2 999 రూపాయలు, సౌగంధిక పట్టు సారీస్ 2 3000 రూపాయలు, బెంగాల్ షిమ్మర్ సారీస్ 2 1099 రూపాయలు, డిజిటల్ లెహంగాస్ పై 50% ఆఫర్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.